హాయ్ ఫ్రెండ్స్, నేను సిరిషాని. వెల్కమ్ బ్యాక్ టు సిరీస్ మెడి కిచెన్. ఈరోజు అటుకులతో ఆవిరిలో చాలా తక్కువ నూనెతో హెల్దీగా స్నాక్స్ చేసుకుందామండి. మీరు తప్పకుండా ఈ స్నాక్స్ని ఇష్టపడతారు, చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఈ స్నాక్స్ని తయారు చేయడానికి ఒక కప్పు అటుకుల్ని ఒక బౌల్లో తీసుకోండి. పల్చటి కానీ తిక్కు కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఈ అటుకుల్ని రెండు సార్లు కడిగి వాటర్ అంతా తీసేసేయండి. ఈ విధంగా వాటర్ తీసేసిన తర్వాత ఇది క్లోజ్ చేసి 5 నిమిషాలు పక్కన పెట్టేస్తే అటుకులు బాగా సాఫ్ట్గా అవుతాయన్నమాట. 5 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి దానిలో సగం క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకుని ఒక చిన్న టమాటో వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకుని ఒక 1 టేబుల్ స్పూన్ క్యాప్సికం వేసుకోండి. అలానే సగం మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. దాంతోపాటు సన్నగా తరిగి పెట్టుకుని ఒక చిన్న పచ్చిమిరపకాయ, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలానే 3 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వచ్చేసి బైండింగ్ లాగా పనిచేస్తుందన్నమాట. దాంతోపాటు 1/2 టీ స్పూన్ మిరప్పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి. 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేస్తున్నానండి. చాట్ మసాలా లేకపోతే 1/2 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవచ్చు. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి, నేను 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ కొత్తిమీరని వేసి అన్నీ బాగా కలపండి. ఫస్ట్ వాటర్ వేయకుండా మిక్స్ చేసి గట్టిగా కలుపుకోండి. అటుకుల్లో ఆల్రెడీ తడి ఉంటుంది కడిగాం కాబట్టి, వెజిటబుల్స్లో కూడా వాటర్ ఉంటుంది, అది సరిపోతుందండి. కలిపిన తర్వాత ఒకవేళ మరీ గట్టిగా ఉంటే 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇటువంటి చిన్న కప్స్ తీసుకున్నానండి. ఇవి మసాలా పెట్టెలో ఆవాలు జీలకర్ర వేసుకుంటాం కదా, ఆ బౌల్స్ అన్నమాట. మీ దగ్గర వేరే బౌల్స్ ఉన్నా కానీ, చిన్న చిన్న గిన్నెలు ఉన్నా కానీ యూస్ చేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు ఆయిల్తో గ్రీస్ చేసుకోండి. ఇలా అన్నిటిని ఆయిల్తో గ్రీస్ చేసిన తర్వాత కొంచెం అటుకుల మిశ్రమం తీసుకొని బౌల్లో పెట్టి ఇలా ప్రెస్ చేసుకోవాలి. 3/4 వరకు పెడితే సరిపోతుందండి. అన్నిట్లో ఇలానే పెట్టుకోండి. ఇలా అన్నిటిని రెడీ చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్ కానీ ఇటువంటి లోతైన పాత్ర కానీ తీసుకొని 1.5 గ్లాస్ వాటర్ పోసి ఎత్తైన స్టాండ్ ఇటువంటిది పెట్టుకోండి. ఆ స్టాండ్ పైన ఈ ప్లేట్ని పెట్టుకోవాలి. ఈ ప్లేట్కి వచ్చేసి వాటర్ టచ్ కాకుండా చూసుకోండి. తర్వాత క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో 10-12 నిమిషాలు ఉడికించుకోవాలి. 12 నిమిషాలు అయిన తర్వాత టూత్పిక్తో చెక్ చేసుకోండి. తడిగా ఉంటే ఇంకా 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. డ్రైగా ఉంటే గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇలా బార్డర్స్ కొంచెం సెపరేట్ అయి ఉంటాయండి. కత్తితో బార్డర్ సెపరేట్ చేసి రివర్స్లో పెట్టి ట్యాప్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. చాలా ఈజీగా వచ్చేసింది చూడండి. ఇలా అన్నిటినీ తీసి పెట్టుకోండి. ఇలా అన్నీ తీసి పెట్టుకున్న తర్వాత వీటిని 2గా కట్ చేసుకుందాం. ఎక్కువ లోతుగా ఉన్న గిన్నెలో హైట్గా పెట్టారనుకోండి, 3గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసిన తర్వాత వీటిని ఇలాగే ఏ చట్నీతో అయినా ఇప్పుడే తినేయచ్చండి. ఇంకా రుచిగా చేసుకోవాలంటే 1 ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 టీ స్పూన్ ఆవాలు వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఆవాలు చిటపట్టిన తర్వాత ఈ పీసెస్ని బట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. అటు ఇటు తిప్పుతూ క్రిస్పీగా 2 సైడ్లు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఆల్రెడీ ఉడికించాం కాబట్టి తొందరగానే ఫ్రై అవుతాయన్నమాట. ఇలా క్రిస్పీగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత తీసి పెట్టుకోండి. వీటిని మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిగతావి కూడా ఫ్రై చేసుకోండి. వీటిని కూడా అటు ఇటు తిప్పుతూ క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసి తీసి పెట్టుకోండి. మనకు పోహారింగ్స్ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చండి, లేకపోతే టొమాటో సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇవి అవుటర్ సైడ్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త క్విక్ రెసిపీస్ కోసం సిరీస్ మెడి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.